బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీ కళ్యాణ్ పై కేసు నమోదైంది పశు సంవర్ధక శాఖ ఆఫీస్ నుంచి ఫైల్స్ ఎత్తుకు వెళ్ళినట్టుగా అభియోగాలు నమోదయ్యాయి కార్యాలయంలోని ఫైళ్లను చిందరవందరగా చేశారు కళ్యాణ్ కిటికీల గ్రిల్స్ తొలగించి ఆఫీసులోకి చొరబడ్డారు ఐదుగురు వ్యక్తులు సీసీ కెమెరాలో ఈ విజువల్స్ అన్ని రికార్డ్ అయ్యాయి మొత్తం ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా క్లియర్ గా రికార్డ్ అయినట్టుగా వాచ్మెన్ చెప్తున్నారు వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు కళ్యాణ్ తో పాటు అతనితో వచ్చిన నలుగురిపై కేసు నమోదు చేశారు ఓఎస్డీ కళ్యాణ్ ఆపరేటర్ మోహన్ వెంకటేష్ ప్రశాంత్ పై కేసులు నమోదయ్యాయి ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు డీసీపీ శ్రీనివాస్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రామచంద్ర నుంచి కూడా నో రెస్పాన్స్ వస్తోంది పోలీసులు పదే పదే ఫోన్ చేసినా ఆయన ఆన్సర్ చేస్తున్నట్లుగా అనిపించట్లేదని తెలుస్తోంది సో ప్రస్తుతం రామచంద్ర స్పందించకపోవడంతో అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత అంటే ముఖ్యమైన ఫైల్స్ అంటే ఏమయ్యే ఉంటాయి బికాజ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ దాని ప్రకారం చూస్తే గనుక ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా బికాజ్ సీసీ కెమెరాలను కూడా చాలా క్లియర్ గా బ్రేక్ చేసినట్టుగా మనకి దృశ్యాలు బట్టి అర్థమవుతోంది మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా నిన్న చోటు చేసుకుంది మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి పశు సంవర్ధన కార్యాలయంలో ఈ ఘటన అంతా కూడా జరిగింది అయితే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు సో అతని కింద ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ కూడా తన ఛాంబర్ని అక్కడే పెట్టుకొని మొత్తం తన యాక్టివిటీస్ అంతా కూడా కొనసాగించేవాడు అయితే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత నిన్న ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి అక్కడ లాక్ చేసి ఉన్నటువంటి గేట్ అట్లే లాక్ చేసి ఉంది కానీ వాళ్ళు వేరే దారిలో వెళ్ళి అక్కడ కిటికీకి ఉన్నటువంటి గ్రిల్స్ని తొలగించి మరీ అందులో ఉన్నటువంటి ఫైల్స్ను చాలా వరకు చిందరవందరగా పడేసి కేవలం కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ని మాత్రమే తీసుకెళ్ళినట్టు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ గుర్తించాడు సో ప్రెసిడెంట్ అక్కడ సస్పిషియస్గా అతనికి అనిపించడంతో వాచ్మెన్ కిటికీలోకి వెళ్ళి చూసేసరికి మొత్తం ఓఎస్డీ కళ్యాణ్తో పాటు గతంలో ఇదే శాఖలో పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కూడా దాదాపు ఒక 4-5 మెంబర్స్ అక్కడ ఉన్నట్లు వాచ్మెన్ గమనించాడు సో అతడు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశాడు అయితే దయనికి బదులుగా కళ్యాణ్ కూడా ఆన్సర్ ఇచ్చాడు ఇప్పుడు గవర్నమెంట్ మారింది ఈ ఫైల్స్తో ఎలాంటి అవసరం ఉండదు అందుకే తీసుకెళ్తున్నాం అనేటువంటి జవాబు కూడా కళ్యాణ్ ఇచ్చినట్టు వాచ్మెన్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో చెప్పాడు సో ప్రజెంట్ ఈ మొత్తం ఇష్యూ పైన నాంపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అయితే నాంపల్లి పోలీసులు ఇన్సిడెంట్ అనేటువంటి స్పాట్కి కూడా వచ్చారు ఈ అనిమల్ హస్బెండరీ ఆఫీస్కి కూడా వచ్చి ఆ స్పాట్ అంతా కూడా వెరిఫై చేశారు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ రూమ్ అంతా కూడా పూర్తిగా డిస్టర్బెన్స్ వాతావరణం కనిపించింది పేపర్స్ అన్నీ కూడా చిందరవందరగా పడేస్తున్నాయి ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ఒక్క ఫైల్ కూడా సక్రమ స్థితిలో లేనటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం ఈ వ్యవహారం పైన అనిమల్ హస్బెండరీ డైరెక్టర్గా ఉన్నటువంటి రామచందర్ను పోలీసులు సంప్రదించే ప్రయత్నం చేశారు చాలా సార్లు అతనికి ఐదుగురు వ్యక్తులు కిటికీ నుంచి లోపలికి చొరబడినట్టుగా కూడా తెలుస్తుంది అంటున్నారు ఫైల్స్ చూస్తే చాలా క్లియర్గా తెలుస్తోంది సంథింగ్ ఏదో ఫిషీ సంథింగ్ ఏదో జరిగింది అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అంటుంది బట్ డేటా అనేది బ్యాకప్ ఫైల్స్ ద్వారా తెలుసుకోవచ్చు కదా అంటే సైబర్ టీమ్ కనుక ఒకవేళ ఎంటర్ అయితే ఒకవేళ వాళ్ళు డేటా తీసిన తర్వాత కూడా సంథింగ్ దగ్గర మళ్ళీ దాన్ని బయటకు తీసుకురావచ్చు కదా ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇందుకోసమే ఆ కంప్యూటర్ ఆపరేటర్స్ అంటే వీళ్ళు తీసుకెళ్లేటువంటి టైంలో హార్డ్ డిస్క్లు కూడా తీసుకెళ్లారు అనేటువంటిది పోలీసులు బలపరుస్తున్నటువంటి అనుమానం ఎందుకంటే ఒకవేళ ఫైల్స్ మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తే కేవలం ఓఎస్డీ ఒక్కలే వెళ్ళేవాళ్ళు కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా ఈ ఇష్యూలో ఉన్నారు వాళ్ళు కూడా నిన్న రాత్రి ఈ ఆఫీస్కి వెళ్ళి ఈ విధంగా దొంగచాటుగా తీసుకెళ్లారంటే ఖచ్చితంగా అందులో హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయనేటువంటి అనుమానం అయితే వ్యక్తమవుతుంది సో ఏదేమైనప్పటికీ డైరెక్టర్ రామచందర్ పోలీసులకి అందుబాటులోకి వస్తేనే పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఏ ఫైల్స్ తీసుకెళ్లారనేటువంటిది ఇంకా పోలీసులకు కూడా క్లారిటీ లేదు కానీ పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారం వాళ్ళు ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళి మొత్తం అక్కడ అంతా కూడా చూశారు సో చాలా ఫైల్స్ అన్నీ కూడా అక్కడ ఇష్టానుసారంగా పడేస్తున్నాయి ఏది కూడా సరైనటువంటి రీతిలో లేదు సో ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఒక ఫిషి యాక్టివిటీ అయితే అక్కడ జరిగి ఉంది అనేటువంటిదే పోలీసులు అనుమానిస్తున్నారు సో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ స్వయంగా అక్కడికి వెళ్ళి విజిట్ చేశారు ప్రణీత ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారని దానిపై ఏమైనా క్లూ తెలుస్తోందా ఇంకా పోలీసులు వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోలేదు కేవలం ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారు వీళ్ళు అసలు తీసుకెళ్ళినటువంటి ఫైల్స్ గురించి
క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా డైరెక్టర్ అందుబాటులోకి రావాలి. రామచందర్ అందుబాటులోకి వచ్చి ఏ ఫైల్స్ మిస్ అయ్యానేటువంటి ఒక స్టేట్మెంట్ ని అతను నుండి తీసుకుంటేనే క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రాథమికంగా అయితే ఆ ఫైల్స్ తీసుకెళ్ళినటువంటి ఒక ఫిర్యాదును వాచ్మెన్ ఇచ్చాడు. కాబట్టి మామూలుగా ప్రొసీజర్ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే చేశారు. సో వన్స్ డైరెక్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ తీసుకెళ్ళారనేటువంటి విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సో మచ్ ప్రణీత డీటెయిల్స్ అందించినందుకు. సో ప్రస్తుతం రామచందర్ గనుక బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రాబోతుంది. కానీ విజువల్స్ ప్రకారం ఏదో జరిగింది, ఏదో ఎత్తుకెళ్లారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపిస్తున్నాం కంప్లీట్. అక్కడ మీకు వైఫైకి సంబంధించి కావచ్చు, మొత్తం అవన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసి బయటకు తీసుకువెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది.